ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలకు కర్ణాటక భక్తుల పాదయాత్ర, టీటీడీ వసతుల వినియోగంతో సంతృప్తిగా శ్రీవారి దర్శనం. కడపలో బాలపోలేరమ్మకు అభిషేకం, కోర్కెలు తీర్చే కల్పవల్లికి భక్తుల నీరాజనం. పంచముఖాలతో అనుగ్రహించే పరమేశ్వరుడు, ప్రకాశం జిల్లా జములపాలెంలో దర్శనమిచ్చే భక్తవత్సలుడు. ఇలా వైకుంఠంగా భాసిల్లే తిరుమల క్షేత్రం ఓ భక్తి ప్రవాహం. భక్తుల రూపంలో ఈ భక్తి ప్రవాహం అలా నిత్యం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఇలా తిరుమలకు తరలివచ్చే వేలాది మంది భక్తుల్లో ఎక్కువ శాతం కాలినడకన రావడానికే మక్కువ చూపుతారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లా కొణిగల గ్రామం నుంచి కర్ణాటక భక్తులు పాదయాత్రగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి పాదయాత్ర సమితి ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా పాదయాత్ర ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఇందులో భాగంగా కొణిగలలో బయలుదేరిన 1,300 మంది పాదయాత్ర బృందం బుధవారం ఉదయం తిరుమలకు చేరుకున్నారు. తలనీలాలు సమర్పించిన తరువాత దివ్య దర్శనం క్యూలైన్ ద్వారా ఈ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వసతులను వినియోగించుకుని సంతృప్తిగా శ్రీవారిని దర్శించుకున్నారు. ముకుందాంత కుణిగల్ తాలూకు తుమకూరు డిస్ట్రిక్ట్ కింద పాదయాత్ర బందిదివె. ఇది 9వ బారి మాడతా ఇరదు. ఒంతర ఖుషి అయితే నమ్ భగవంతున దర్శనం మడక బందిదివె. జై గోవింద, గోవింద, గోవింద. సూపర్ సార్, ఊట ఏం మాట్లాడంగిల సార్, ఫైన్. తుమకూరు డిస్ట్రిక్ట్ కుణిగల్ తాలూకు కుణిగల్ ఇందన తిరుపతి 325 కిలోమీటరు, 1,340 జన ಇಲ್ಲಿಗೆ ತಿರುಪತಿ ದರ್ಶನಕ್ಕೆ 9ನೇ ವರ್ಷದ ಪಾದಯಾತ್ರೆಯನ್ನು ಸಂತೋಷದಿಂದ ತಿರುಪತಿ ವೆಂಕಟಸ್ವಾಮಿ ದಯದಿಂದ ಈ ಶ್ರೀನಿವಾಸನ ಗೋವಿಂದನ ಕೃಪೆಯಿಂದನ ಎಲ್ಲ ಸೂತ್ವಾಗಿ ತಲುಪಿದ್ದೇವೆ. ಈಗ ಮುಡಿ ತೆಗೆದುಕೊಂಡು ಮತ್ತೆ ದರ್ಶನಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ತಿರುಪತಿ ಟಿಟಿಡಿ ಪರಿಪಾಲನಾ ಭವನ ವೆನುಕ ಪರಕಾಮಣಿ ನೂತನ ಭವನ ಪ್ರಾರಂಭಮೈಂದಿ. విదేశీ నాణ్యాల లెక్కింపు కోసం ఈ భవనాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా భవన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని టీటీడీ చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి శ్రీవారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. కడప నగరం చిన్నబెస్త వీధిలో కొలువైన బాలపోలేరమ్మ ఆలయంలో అభిషేక సేవ ఘనంగా జరిగింది. అమ్మవారికి పాలు, పెరుగు, తేనె తదితర మధుర పదార్థాలతో అభిషేక సేవను నేత్రపర్వంగా జరిపారు. ముఖ్యంగా అమ్మవారికి పసుపు, కుంకుమలతో జరిపిన అభిషేకాన్ని చూసిన భక్తులు ముగ్ధులయ్యారు. ఆశ్వయుజ మాస పూజలలో భాగంగా అమ్మవారికి ఈ ప్రత్యేక అభిషేక సేవను చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ధన్యులయ్యారు. ఒకే ప్రాంగణంలో 1,116 శివలింగాలు, నిత్యం శివనామ స్మరణలు, పంచముఖాలతో అనుగ్రహించే త్రినేత్రధారి, ప్రకాశం జిల్లాలో టంగుటూరికి సమీపంలో అనుగ్రహిస్తుంటాయి త్రిశూలధారి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు స్వామివారిని అర్చించి తరిస్తుంటారు. ప్రకాశం జిల్లా జమ్ములపాలెంలోని శ్రీ పంచముఖేశ్వర స్వామివారి ఆలయం శివలింగాల సమూహం. పరమశివుడు పంచముఖేశ్వరునిగా కొలువు తీరిన ఈ ఆలయంలో 1,116 శివలింగాలు కటాక్షిస్తున్నాయి. టంగుటూరు మండల కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదభరితమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయం భక్తుల కల్పతరువు.
ಪಿಲಿಸೇಪಲಿಗೆ ದೇವುಡಿಗ ಪ್ರಸಿದ್ಧಿ ಚೆಂದಿನ ಭೋಳಾ ಶಂಕರುನಿ ಸನ್ನಿಧಿ ನಿತ್ಯಂ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಶೋಭತೋ ಅಲರಾರುತುಂಟುಂದಿ. ಆಲಯಂಲೋ ಸ್ವಾಮಿವಾರು ಪಂಚಮುಖಾಲತೋ ದಿವ್ಯಂಗಾ ದರ್ಶನವಿಸ್ತುಂಟಾರು. ಸ್ವಾಮಿವಾರಿನಿ ದರ್ಶಿಸಿಕೊಂಡ ತರುವಾತ ಭಕ್ತುಲು ಆಲಯ ಪ್ರಾಂಗಣಂಲೋ ಉನ್ನ 1116 ಶಿವಲಿಂಗಾಲನು ಭಕ್ತಿ ಶ್ರದ್ಧಲತೋ ಸೇವಿಸ್ತಾರು. ಇಕ ನವಗ್ರಹಾಲ್ಲೋನಿ ಅಂಗಾರಕುಣ್ಣಿ ಇಕ್ಕಡ ಭಕ್ತುಲು ದರ್ಶಿಸವಚ್ಚು. ಈ ಆಲಯಂಲೋ ಪ್ರತಿ ಸೋಮವಾರಂತೋ ಪಾಟು ಕಾರ್ತೀಕ ಮಾಸಂ ಆದ್ಯಂತಂ ಶಿವರಾತ್ರಿ ಪರ್ವದಿನಾಲ್ಲೋ ವಿಶೇಷ ಪೂಜಲು ಅಭಿಷೇಕಾಲು ಚೇಸ್ತಾರು. ಭಕ್ತುಲು ಪರಮಶಿವನಿ ದೀವನೆಲ ಕೋಸಂ ವಂದಲಾದಿಗಾ ಈ ಪಂಚಮುಖೇಶ್ವರನಿ ಸನ್ನಿಧಿಕಿ ತರಲಿ ವಸ್ತಾರು. ಭಕ್ತುಲು ಈ ಆಲಯಾನ್ನಿ ದರ್ಶಿಸಿ ಈಶ್ವರನ ಅನುಗ್ರಹಾನಿಕಿ ಪಾತ್ರರು ಕಾವಾಲನಿ ಕೋರುಕುಂದಾಂ. ಇಪ್ಪುಡೊಕ ಚಿನ್ನ ವಿರಾಮಂ. ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ನಿತ್ಯಾನ್ನ ಪ್ರಸಾದಂ ಟ್ರಸ್ಟ್ ಅನ್ನಂ ಪರಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪಂ ಅನ್ನಿದಾನಾಲ್ಲೋಕಿ ಅನ್ನದಾನಂ ಮಿನ್ನ. ತಿರುಮಲಕು ಲಕ್ಷಲಾದಿಗಾ ತರಲಿ ವಚ್ಚೆ ಭಕ್ತುಲಕು ಶ್ರೀವಾರಿ ಅನ್ನ ಪ್ರಸಾದಂ ಪೇರಿಟ ಉಚಿತ ಭೋಜನಾನ್ನಿ ಚಕ್ಕನೆ ಸದುಪಾಯಾಲತೋ ನಿತ್ಯಂ ಅಂದಿಸ್ತೋಂದಿ ತಿರುಮಲ ತಿರುಪತಿ ದೇವಸ್ಥಾನಂ. ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ನಿತ್ಯಾನ್ನ ಪ್ರಸಾದಂ ಟ್ರಸ್ಟ್ ಪೇರುತೋ ನಡೆಸ್ತೋನ್ನ ಈ ಸತ್ಸಂಕಲ್ಪಂಲೋ ಮೀರು ಪಾಲು ಪಂಚುಕೊಂಡಿ ತಿರುಮಲ ಶ್ರೀವಾರಿ ಅನುಗ್ರಹಾನಿಕಿ ಪಾತ್ರಲು ಕಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲಕು ಟಿಟಿಡಿ ಕಾಲ್ ಸೆಂಟರ್ ನು ಸಂಪ್ರದಿಂಚಂಡಿ. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ಆಧ್ಯಾತ್ಮಿಕ ವಿಶೇಷಾಲಕು ತಿರುಗಿ ಸ್ವಾಗತಂ. ಚಲ್ಲನಿ ತಲ್ಲಿ ಶ್ರೀ ಚಾಮುಂಡೇಶ್ವರಿ ದೇವಿ ಭಕ್ತುಲನ್ನು ದಿವ್ಯಂಗಾ ಅನುಗ್ರಹಿಸಾರು. ಅನಂತಪುರಂಲೋನಿ ಶ್ರೀ ಚಾಮುಂಡೇಶ್ವರಿ ಅಮ್ಮವಾರಿ ಆಲಯಂಲೋ ಆಶ್ವಯುಜ ಮಾಸ ಪೂಜಲು ಜರುಗಾಯಿ. ಕಲ್ಪವಲ್ಲಿಕಿ ಕಮನೀಯಂಗಾ ಅಭಿಷೇಕಂ ಚೇಸಾರು. ಪಾಲು, ಪೆರುಗು, ತೇನೆ, ಪಸುಪು, ಚಂದನಂ, ಪವಿತ್ರ ಜಲಾಲತೋ ಅಮ್ಮವಾರಿಕಿ ಅಭಿಷೇಕಂ ಜರಿಪಾರು. ಅನಂತರಂ ಚಂದನಂತೋ ಅಮ್ಮವಾರಿನಿ ಅಲಂಕರಿಸಿ ಬಂಗಾರು ಕವಚಧಾರಣ ಚೇಸಾರು. ಧೂಪದೀಪ ನೈವೇದ್ಯಾಲು ಸಮರ್ಪಿಸಿ ಭಕ್ತುಲಕು ದರ್ಶನ ಭಾಗ್ಯಂ ಕಲ್ಪಿಸಾರು. ಮಂಗಳಪ್ರದಂಗಾ ದರ್ಶನಮಿಸ್ತುನ್ನ ಅಮ್ಮವಾರಿಕಿ ಭಕ್ತುಲು ನಮಸ್ಸುಲು ಅರ್ಪಿಸಾರು. ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರಂ ರಾಜನ್ನ ಸಿರಿಸಿಲ್ಲ ಜಿಲ್ಲಾಲೋನಿ ಪ್ರಸಿದ್ಧ ಶ್ರೀ ವೇಮುಲವಾಡ ರಾಜರಾಜೇಶ್ವರ ಸ್ವಾಮಿವಾರಿ ಆಲಯಂಲೋ శతచండీ యాగం ఘనంగా పరిసమాప్తమైంది. లోక కళ్యాణార్థం 3 రోజుల పాటు జరిపిన ఈ యాగంలో చివరి రోజున హంపి పీఠం గోవిందానంద సరస్వతి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో రాజరాజేశ్వర స్వామివారి పల్లకి సేవ నేత్రపర్వంగా జరిపారు. ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన పల్లకిపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగించారు. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీ సమేతంగా పల్లకిని మోస్తూ స్వామివారి సేవలో తరించారు. సికింద్రాబాద్ స్కందగిరిలోని శంకరమఠంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆహ్లాదభరిత వాతావరణంలో శ్వేతవర్ణ శోభితంగా కనువిందు చేసే గోపురంతో రామబంటు నిలయం అలరారుతుంటుంది. జంట నగర వాసుల ఇష్టదైవంగా పూజలు అందుకుంటున్న స్వామివారికి ఆశ్వయుజ పూజలు చేశారు. భక్తాగ్రేసరునికి బహుప్రీతికరమైన ఆకుపూజ జరిపి వడమాలలు సమర్పించారు. అష్టోత్తరాలతో అర్చించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు దాసభక్తుని నిలవెత్తు విగ్రహమూర్తిని దర్శించుకుని ధన్యులయ్యారు. కాశీక్షేత్రంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారికి విశేష పూజలు చేశారు. ఇందులో భాగంగా పంచామృతాలతో కాలభైరవునికి అభిషేకం నిర్వహించారు. భక్తులు వందలాదిగా ఆలయానికి తరలివచ్చి కాలభైరవునికి జరిగిన అభిషేకాన్ని కనులారా తెలికించి తన్మయులయ్యారు. ఒకనాడది మర్రి వృక్షాలతో అలరారే మహారణ్యం. సాక్షాత్తు కైలాసనాథుడు స్వయంభూగా వెలిసిన ప్రాంతం అది. మర్రి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో ఈ ప్రాంతానికి తిరువళంగాడు అనే పేరు వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో పరమేశ్వరుడు నటరాజస్వామి నాట్య భంగిమలు పంచసభలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో తిరువలంగాడు మొదటిది. ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు మీకోసం. తమిళనాడులోని తిరువలంగాడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అలరారుతోంది. పరమేశ్వరుడు కాళికాదేవితో పోటీపడి ఊర్ధ్వతాండవమాడిన పుణ్యక్షేత్రం. పంచసభలలో ఇక్కడ మాత్రమే నటరాజస్వామివారు ఎడమకాలు ఆకాశం వైపు చూస్తున్నట్లుగా పైకి ఉంటుంది. దాదాపు 7 ఎకరాల విస్తీర్ణంలో 3 ప్రాకారాలతో ఎత్తైన గోపురాలతో ఈ ఆలయం దర్శనమిస్తూ ఉంటుంది. ప్రవేశ ద్వారం దాటి లోపలికి వెళ్లిన భక్తులకు 2 గోపురం ఇరువైపులా కొలువు తీరిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు దర్శనమిస్తారు. వీరికి నమస్కరించి లోనికి వెళితే బలిపీఠం, ధ్వజస్తంభం, నందీశ్వరుడు కనిపిస్తారు. ఇక 3 గోపురం ద్వారా లోనికి వెళితే అద్భుతమైన స్తంభాలతో కూడిన ప్రాకార మండపం, మండపం తిన్నెలపై 63 మంది నాయన్మార్లు, అష్టాదశ జ్యోతిర్లింగాలు, వివిధ రకాల గణనాథుడి విగ్రహాలు కనిపిస్తాయి.
వీటి మధ్యన మూలమూర్తి అయిన శ్రీ వటారణేశ్వర స్వామివారు అతిపెద్ద లింగాకార రూపంలో భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. మూలమూర్తిని దర్శించుకుని బయటకు వచ్చాక రెండో ప్రాకారం వాయువ్య మూలలో అతిపెద్ద మర్రి చెట్టు ఒక మండపం దర్శనమిస్తాయి. ఆధ్ర నక్షత్రం రోజున స్వామివారికి ఇక్కడే అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇక ఆలయానికి ఉత్తరం దిక్కున శ్రీ కాళికాదేవి ఆలయం ఉంది. భరణి నక్షత్ర జాతకుల పరిహార స్థలంగా ఈ ఆలయం ప్రసిద్ధి పొందింది. అందుకే కృతికకు ముందు వచ్చే భరణి నక్షత్రం రోజున ఎక్కువ మంది భక్తులు ఈ కాళికాదేవి ఆలయానికి తరలివస్తారు. ఈ ఆలయంలో అత్యద్భుతమైన పుష్కరిణి భక్తులను పరవశులను చేస్తుంటుంది. దాదాపు 9 ఎకరాల విస్తీర్ణంలో పుష్కరిణి శోభాయమానంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ స్వామివారికి తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మార్గడి మాసంలో ఆరుద్ర ఉత్సవం రాత్రి 9 గంటలకు ప్రారంభమై ఉదయం 5 గంటల వరకు జరగడం ఈ ఉత్సవ ప్రత్యేకత. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. అలాగే స్వామివారికి పంగుని మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో కమల రథోత్సవం ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాగే కారక్కల్ అమ్మవారి ఉత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. కార్తీక స్వాతి నక్షత్రం రోజున సెండ్రాడు పుష్కరిణిలో తెప్పోత్సవం జరుగుతుంది. ఇక పురటాసిలో నవరాత్రి, మాసిలో శివరాత్రి, ఆడిలో శ్రీ భద్రికాళి అమ్మన్ ఉత్సవం జరుగుతుంది. అలాగే ప్రతి నెల ప్రదోష పూజలు జరుపుతారు. శ్రీకాకుళంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు వేడుకగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా కల్పవల్లికి ప్రత్యేక పూజలు చేశారు. సహస్రనామాలతో అమ్మవారిని అర్చించారు. పూలంగి సేవ జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహిళలు పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను శిరస్సున ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి ఆలయం భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతోంది. శ్రీకాళహస్తికి అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయం నిత్యం ఉత్సవ శోభను వెదజల్లుతుంటుంది. ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. పంచభూతాల్లో వాయులింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పుణ్యధామమిది. జ్ఞాన ప్రసూనాంబికా సమేతుడై పరమశివుడు కటాక్షిస్తున్న క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయం. ఈ ఆలయానికి అనుబంధంగా భక్తజనుల ఆరాధ్య నిలయంగా అలరారుతోంది శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి ఆలయం. శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి ఉన్న మణిమాణిక్యాలు వజ్ర వైడూర్యాలకు సమానంగా వరదరాజ స్వామివారికి కూడా ఉండటం విశేషం. 300 సంవత్సరాలకు పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న స్థలం పూర్వం శ్రీ కాళహస్తి రాజా వారిదట. ఈ రాజు తరచూ కంచి క్షేత్రానికి వెళ్తుండేవాడు. ఒకరోజు కంచి స్వామీజీని శ్రీకాళహస్తికి విచ్చేయాలని రాజు ఆహ్వానించాడు. అప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించిన కంచి పీఠాధిపతి శివుని క్షేత్రంలో కేశవుని ఆలయాన్ని ప్రతిష్ఠించాలని సూచించారు. అంతటా శ్రీ కాళహస్తి రాజు కంచిలో శ్రీ వరదరాజ స్వామివారి ఆలయం తరహాలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. కంచిలో ఉన్నట్టుగానే ఈ ఆలయంలో స్వామివారి విగ్రహమూర్తి 5 అడుగులు. ఇక శ్రీ వరదరాజ స్వామివారి ఆలయం 1980వ సంవత్సరంలో శ్రీ కాళహస్తి దేవస్థానం ఆధీనంలోకి వచ్చింది. నాటి నుంచి స్వామివారికి నిత్య పూజలు, ఉత్సవాలు శ్రీకాళహస్తి ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఆలయం ఆవరణంలో ఎత్తైన ధ్వజస్తంభం భక్తులను అల్లంత దూరం నుంచే ఆహ్వానిస్తుంటుంది. స్వామివారికి ఎదురుగా గరుడ భగవానుని దర్శించవచ్చు. కుడివైపున ఆల్వార్లు, రామానుజాచార్యులు ఉంటారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఏటా వైశాఖ మాసంలో 10 రోజుల పాటు స్వామివారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతారు. భోళాశంకరుని కొలువులో భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న ఈ ఆలయ దర్శనం మహద్భాగ్యం.
ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్ ప్రభుత్వ విద్యా సంస్థలలో టిటిడి విద్యా సంస్థలలో చదువుకుంటూ దారిద్ర్య రేఖకు దిగువన గల 1000 మంది ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేయడం ద్వారా వారిని ఆదుకుని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్. ఉదాత్తమైన ఈ ట్రస్ట్కి ఆర్థికంగా చేయూతనివ్వండి, ఆ శ్రీవారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు టిటిడి కాల్ సెంటర్ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తమిళనాడు రాష్ట్రంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక కైంకర్యాలు జరిగాయి. దేవదేవుల సేవలో భక్తులు తరించి పులకించారు. ఆ విశేషాల సమాహారాన్ని చూద్దాం. శివగంగే జిల్లా తిరుకోస్టియూర్లోని వైరవపట్టిలో కొలువైన శ్రీ జ్ఞానపురేశ్వర స్వామి ఆలయంలో బాదం పెరియాళ్ అమ్మవారికి పుష్పయాగం జరిగింది. వివిధ రకాల పుష్పాలతో అమ్మవారికి నయన మనోహరంగా జరిపిన పుష్పయాగాన్ని భక్తులు తిలకించి పరవశులయ్యారు. మన్నార్గుడి సమీపంలోని శరణ్కుళంలో వెలసిన శ్రీ వెంకటాచలపతి పెరుమాళ్ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి సూర్యప్రభ వాహన సేవ వేడుకగా సాగింది. స్వామివారిని శ్రీకృష్ణస్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై ఆసీనులను చేసి తిరువీధి ఉత్సవాన్ని మనోహరంగా జరిపారు. నామక్కల్ జిల్లా మాణిక్యంపాళ్యం తిరుమణిముత్తు శ్రీ నల్లకుమారస్వామి ఆలయ అష్టమహాబంధన కుంభాభిషేకం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ మహాగణపతి పూజ, యాగశాల పూజలు చేశారు. ఆపై పవిత్ర జలాలతో నింపిన కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి గోపుర కలశానికి అభిషేకం చేశారు. ఆపై నల్లకుమారస్వామికి విశేష పూజలు చేసి హారతులిచ్చారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి కూచిపూడి నృత్య ప్రదర్శన కనువిందుగా జరిగింది. హైదరాబాద్కు చెందిన సురేంద్రనాథ్ బృందం ప్రదర్శించిన కూచిపూడి నాట్యం శ్రీవారి భక్తులను పరవశులను చేసింది. కర్ణాటక రాష్ట్రం ఉడిపి సమీపంలోని పుత్తూరులో వేంచేసిన శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో విశేష ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన భక్తిరసభరితంగా సాగింది. విఘ్నరాజం భజే. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 20,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 12 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 838 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా ఉంది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. We'll be right back.